2019 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక నూతన రాజకీయ వరవడితోటి ముందుకొస్తున్నటువంటి జనసేన పార్టీ నూతన సంవత్సరంలో ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి పార్టీగా రూపాంతరం చెందుతున్నటువంటి శుభతరుణంలో జన సైనికులందరికీ, నాయకులందరికీ, జనసేన పార్టీని ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానీకం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి రాజకీయ విధానాలు కానీ, సిద్ధాంతాలు కానీ, ప్రీ మేనిఫెస్టోలో పొందుపరచబడినటువంటి అంశాలు కానీ ఇప్పటికే ప్రజాబాహుళ్యంలోకి విరివిగా వెళ్లినటువంటి నేపథ్యంలో నూతన సంవత్సరంలో సైతం వాటన్నిటికీ కార్యరూపం తీసుకొచ్చే విధంగా ప్రజలందరి యొక్క ఆధారాభిమానాలు లభిస్తాయని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఏవైతే ఇప్పటివరకు చెప్తున్నటువంటి మాటలున్నాయో అవి కార్యాచరణలోకి వచ్చేదానికి ప్రజలందరూ సహకరిస్తారనేటువంటి మాటని మనవి చేసుకుంటూ, మరొక్క మారు ప్రజలందరూ కూడా నూతన సంవత్సరంలో శాంతి సుఖాలతో ఉండాలని, శాంతి సౌభాగ్యాలతోటి కొనసాగాలని, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై జనసేన. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా రాజమహేంద్రవరం జన సైనికులకు, ప్రజలకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.